ఏ రకంగా తెలంగాణలో అలజడి సృష్టించాలనే ఒక కుట్రకు తెరలేపుతున్నారు. భారతదేశంలో 8 సంవత్సరాలుగా వాళ్ళు వైఫల్యం చెందినరు ఈ దేశానికి పరిపాలన అందించే విషయంలో. రాష్ట్ర ప్రభుత్వాలుగా గుజరాత్లో కావచ్చు, మధ్యప్రదేశ్లో కావచ్చు, రాజస్థాన్లో కావచ్చు, ఉత్తరప్రదేశ్లో కావచ్చు, వారి పరిపాలన ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి వెనుకకు పోయింది. గుజరాత్లో ప్రత్యేకించి 6 గంటలకు మించి రైతాంగానికి విద్యుత్ ఇచ్చే పరిస్థితిలో లేరు. 2 రోజులు వారానికి 2 రోజులు పవర్ హాలిడే ప్రకటించారు పరిశ్రమలకన్నిటికీ కూడా. మరి ఇవాళ అమిత్ షా మాట్లాడితే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంకా వారి రాష్ట్ర నాయకులకు నోటికి అడ్డు అదుపు లేకుండా ఏ పదం దొరికితే ఆ పదం వాడుతున్నారు. వాస్తవానికి శ్రీలంకలాగా అయింది వాళ్ళ గుజరాత్లు తప్ప తెలంగాణ కాదు. శ్రీలంక కంటే అధ్వానంగా ఉన్నది ఉత్తరప్రదేశ్ తప్ప తెలంగాణ కాదు. ఇవాళ ఆకలి ఇండెక్స్లో 100కు పైగా స్థానాలకు పోయి పాకిస్తాన్ బంగ్లాదేశీల కంటే అధ్వానంగా ఈ దేశాన్ని తయారు చేసింది మోడీ పరిపాలన తప్ప, బీజేపీ పరిపాలన తప్ప ఇంకొకటి కాదు. ఇక ఈ దేశాన్ని సోమాలియా వరకు తీసుకుపోయే పరిస్థితిలో ఉన్నది మోడీ పరిపాలన, బీజేపీ పరిపాలన తప్ప ఇంకొకటి కాదు. వాళ్ళు చూసి నేర్చుకుంటే తెలంగాణ నుంచి చాలా విషయాలు ఉన్నాయి. కేసీఆర్ గారి నుంచి నేర్చుకుంటే మొన్నటిదాకా వచ్చి మెచ్చుకొని పోయిన వాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళ మీరు పాత రికార్డులు ఒకసారి తిరిగి చూస్తే ప్రతి ఒక్క కేంద్ర మంత్రి వచ్చి తెలంగాణలో పథకం చాలా బాగుంది, ఈ పథకం బాగుంది, ఆ పథకం బాగుంది, కేసీఆర్ గారు బాగా చేస్తున్నారని మాట్లాడిపోయిన వాళ్ళే. ఇవాళ ఇదే వాళ్ళకి ఎదురవుతుందని, కేసీఆర్ చేసిన అభివృద్ధి మా రాష్ట్రాల్లో జరగలేదు, మా ప్రజల తిరుగుబాటు వస్తుంది మా ప్రజలలో అని చెప్పి భయంతో ఇవాళ కేసీఆర్ గారి పైన దాడి చేయాలి, తెలంగాణ పైన దాడి చేయాలి. గుజరాత్లో కరెంటు లేదు కాబట్టి తెలంగాణలో కూడా కరెంటు లేకుండా చేయాలి. మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో, ఉత్తరప్రదేశ్లో మేము రైతు బంధు ఇచ్చే పరిస్థితుల్లో లేము కాబట్టి తెలంగాణ ఇవ్వకుండా చేయాలి. ఇది ఇవాళ వాళ్ళ కుట్ర. తెలంగాణ విద్యుత్ సంస్థలకి లోన్లు దొరకకుండా చేయాలి. తెలంగాణ రాష్ట్రానికి అప్పులు ఇస్తామన్న సంస్థల్ని భయపెట్టాలి. ఇది ఇవాళ ఇంత దుర్మార్గమైన పరిపాలన కేంద్రంలో కొనసాగుతుంది. వాస్తవానికి ఈ దేశంలో నూతనంగా జన్మించిన రాష్ట్రం తెలంగాణ, అతి తక్కువ వయసున్న రాష్ట్రం తెలంగాణ, ఒక నవజాత శిశువు తెలంగాణను ప్రోత్సహించాల్సింది పోయి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నది కేంద్రం. సవతి తల్లి ప్రేమ చూపిస్తూ ఉన్నది ఇవాళ బీజేపీ నాయకత్వంలో, మోడీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.